దేశవ్యాప్తంగా సైబర్ నిరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తెలంగాణ రాష్ట్రం సైబర్ నిరాల్లో టాప్ పొజిషన్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఇక కాదేది మోసం చేయడానికి అనర్హం అన్నట్టు సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త పందాలు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అనుమానం రాకుండా రకరకాలుగా కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కరెంటు బిల్ కట్టాలంటే లింక్ క్లిక్ చేయాలని మెసేజ్లు వస్తున్నాయి. అలా పొరపాటున చేశారా? అంతే సంగతి. గత నెలలో కరెంటు బిల్లు కట్టలేదా? మీ ఇంట్లో కరెంటు కట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు బిల్ చెల్లిస్తే లింక్ పై క్లిక్ చేయండి, బిల్ పే చేయండి. ఒకవేళ మీరు బిల్లు కట్టినట్లయితే ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అది ఎలక్ట్రిసిటీ బోర్డులో మీ బిల్ రిఫ్లెక్ట్ అవుతుంది అని, మీకు వచ్చే మెసేజ్ల విషయంలో అస్సలు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరెంట్ కట్ అవుతుందని బెదిరించి సైబర్ నేరగాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఆ లింక్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లో ఉన్న డేటాను చోరీ చేస్తారని, మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. త్వరగా ఫిర్యాదు చేసినట్లయితే జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లో వచ్చే మోసపూరిత సందేశాలు, మోసపూరిత లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.